సో టెన్షన్ పడకుండా చాలా కూల్గా మైండ్లో ఏది ఉంటే అది హ్యాపీగా రాసిరండి. ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. సో హ్యాపీగా జర్నీ, ఎందుకంటే ఒక్కొక్కరు కూడా 4-5 గంటలు జర్నీ చేయాలి కాబట్టి. సో 10 గంటలు మీకు రాను పోను జర్నీకే పోతుంది. సో ఈ జర్నీలో కూడా కొంచెం కూల్గా ప్రశాంతంగా ఉండండి. అండ్ అలాగే ఈరోజు కోర్టులో హియరింగ్ కూడా ఉంది. సో 12 లోపు విచారణ హైకోర్టులో జరుగుతుందని కూడా నేను రాత్రి మనం అడ్వకేట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి. సో కరుణాసాగర్ గారు, సో కరుణాసాగర్ గారు కూడా మీ కేసు వాదించబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా చూద్దాము, బట్ పాజిటివ్ మైండ్తో ఉండండి. అండ్ ఇవాళ ఎగ్జామ్ రాసే వాళ్ళైతే దయచేసి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎగ్జామ్ మీదే పెట్టండి. ఆల్ ద బెస్ట్, చాలా మంచిగా రాయండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అండ్ అలాగే ఇవాళ 100,000 రుణమాఫీ ఇస్తారట. సో అందుకని చెప్పి పాలాభిషేకాలు, నీలాభిషేకాలు, ఇవన్నీ అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. బట్ ముందరగా ఈ రుణమాఫీ 100,000 రూపాయలు ఎవరెవరికి వస్తున్నాయి? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తుండ్రా, కుటుంబానికి ఒకరికే ఇస్తున్నారా? అది తెలియాల్సింది ఉంది. ముఖ్యమంత్రి గారు మైక్ ముందర కూర్చొని రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తామని ఒకసారి చెప్పబట్టే. రెండోసారి ఏమన్నారు? లేదు లేదు, రేషన్ కార్డు ఇంటికి ఒకరికి ఉంటుంది, అందులో కుటుంబానికి ఒకరికి మాత్రమే, ఒకరికి లోన్ ఉంటే వాళ్ళకి ఇస్తాం, అన్నకుంటే తమ్ముడికి ఇయ్యం, తమ్ముడుకుంటే అన్నకి ఇయ్యం. సో ఇట్లా చెప్పడం జరిగిందనమాట. సో ఏ రకంగా చూసినా మరి రైతులు సంతృప్తిగా ఉన్నారా? సో ఈరోజు కాల్స్లో మాట్లాడుకుందాం, ఈ టాపిక్ మీద చర్చ జరుపుదాము. సో సాయంత్రం 5 గంటలకు సాయంత్రం 6 గంటలకు ప్రజావాణిలో రైతులు ఎవరైనా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా సో కాల్ చేయొచ్చు. ఈ రుణమాఫీ ఏంది, అసలు ఈ రుణమాఫీ మీకు వర్తబుల్ అని అనుకుంటున్నారా? సో మీరేమనుకుంటున్నారు అనేది దయచేసి మనం చర్చలు జరుపుతాము. ఈరోజు సాయంత్రం కాల్ చేయండి. అండ్ అదే రకంగా ఆంధ్రజ్యోతి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రతి పేపర్లో కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్లు, పండగల మాఫీ నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లట, ప్రతి రైతుకు రుణ విముక్తి, గ్రామాల్లో సంబరాలు చేయండి సీఎం రేవంత్. ఎవడన సంబరాలు చేయండి అని చెప్పి చేయించుకుంటురా, వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా చేయాలి సంబరాలు అనేవి. సంబరాలు ఎవరు చేయాలి? మీ పార్టీ కార్యకర్తలు కాదు, స్వచ్ఛందంగా సంబరాలు వీలు చేసుకోవాలి. ఎవరు? రైతులు చేయాలి. లీడర్లు పాలాభిషేకాలు చేస్తే ఏమొస్తాయన్న? పాలన్నీ కూడా కనబడకుండా పోతాయి, పాలకు ప్రాబ్లం అవుతుంది తప్ప అంతకుమించి జరిగేది ఏం లేదు రేవంత్ అన్న. నెక్స్ట్, నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లు పోతూ ఉన్నాయి, ప్రతి రైతుకు రుణ విముక్తి, గ్రామాల్లో సంబరాలు చేయండి సీఎం రేవంత్. తొలి విడతలో నేడు 100,000 దాకా మాఫీ, నెలాఖరులోగా 150,000, ఆగస్టులో 200,000 వరకు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసి తీరుతాం. కేసీఆర్లా మేము అభ్యపెట్టడం లేదు. రైతు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు. అశోక్ నగర్ లైబ్రరీకి పోయి కూడా రాహుల్ మాట ఇచ్చారు, కానీ ఏమడిగారు? కానీ ఏం చేశారు? నెక్స్ట్, ఆ హామీ నిలబెట్టుకున్నామని గొప్పగా చాటండి, దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. పార్లమెంట్ జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి సార్, జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి సార్. దేని గురించి జరుగుతున్నాయి? పలానా రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు సో కాల్డ్ కొండలరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, సో తద్వారా వీళ్ళు ఎక్కడెక్కడైతే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయో కబ్జా చేసేసి వెనకాల కబ్జా లేకపోయినా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు, పేర్లు బయటికి పొక్కనీయకుండా చేస్తున్నారు అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మీకే కాదు మిత్రమా, మాకు కూడా ఉంటాయి. సో జాతీయంగా చర్చ జరిగే దేనిపైన రేవంత్ అన్న అంటే, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు నార్త్ ఒకడు, సౌత్ ఒకడు, ఈస్ట్ ఒకడు, వెస్ట్ ఒకడు, ఇట్లా కుర్చీ వేసుకొని మరి బాగా వేసియాడ జెండా వాతి. ఏ జెండా? 3 రంగుల జెండా పెట్టి సింహమోలే వచ్చినాడు, రేవంతు 3 తమ్ముళ్ళు వచ్చి వీళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. కొత్త పాట స్టార్ట్ చేయాలి, కొత్త పాట. ఆ 3 రంగుల జెండా ఇట్లా పెట్టేసి, అరే ఇది నాది ప్లేస్, ప్రూఫ్ కావాలంటే మీరేం టెన్షన్ పడకండి సార్, ఇంకా ప్రూఫ్లు కూడా 10,000 ఉన్నాయి, వస్తాయి. అర్థమైందా? ఈసీఎల్ దగ్గర మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ సైడ్ ఏం చేస్తున్నారు? అక్కడ సైడ్ ఏం చేస్తున్నారు? ఈ 90 ఎకరాల కర్త ఏంది?
ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు మీకు తెలియకుండా చేస్తున్నారా అంటే సొంత తమ్ముళ్ళు చెప్పకుండా చేస్తారా? పోని మీరైతే ఇంటర్వ్యూలలో కూర్చొని రేవంత్ రెడ్డి గారు మేమేదో ఇట్లా దెప్పిపొడుస్తున్నాం అడుగుతున్నామని కాదు, మీరు ఎంత ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినా నేను ఏ పార్టీకి అమ్ముడు ఓలే, నేను ఎవరితో మాట్లాడా, ఒకవేళ మాట్లాడినా ఈ రాజకీయాలు మాత్రం మాట్లాడా. అర్థమైందా? సో స్వచ్ఛందంగా మా ఆఫీస్కి కాల్స్ వచ్చి ఎవరెవరైతే కంప్లైంట్లు ఇస్తారో ఎక్కడెక్కడైతే ఉందో, మా సోర్సెస్ పబ్లికే సార్, మా సోర్సెస్ పబ్లికే, ప్రజలే మా అసలైన సోర్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంటెలిజెన్స్ కంటే కూడా బలమైనటువంటి సోర్స్ ఎవర్రా నాయన అంటే మా ప్రజలే. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ గాలి కొదిలేసి మొత్తం కూడా గాలి మాటలు పైకి చెప్పుకుంటుంటా వెనకాల మీ తమ్ముళ్ళని కంట్రోల్ చేసుకోకుండా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాదంటారా? కాదంటారా? మనస్ఫూర్తిగా ఆత్మ పరిశీలన చేసుకోండి, ఒట్లేసుకోండి, లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీద ఒట్లేసుకోండి. చేయట్లేదంటారా? మాట్లాడట్లేదంటారా? ఈ ప్రశ్నించే గొంతుకలు అందరూ మరి ఈ విషయంలో ప్రశ్నిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరినరో, ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, మరి గతంలో ఏ రకంగా సెటిల్మెంట్లు జరిగినాయో ఎత్తి చూపించినప్పుడు, మరి ఇప్పుడు కూడా గదే బాధ్యత తీసుకొని ఇప్పుడు కూడా గదే మాట్లాడాలి కదా. బల్ల ఇక్కడ లేదు కానీ రేవంత్ అన్నా రేవంత్ అన్న చెప్పినా కదా, మూడు రంగుల జెండా పాతి మీ ముగ్గురు తమ్ముళ్ళ పేర్లు, నార్త్లో, సౌత్లో, వెస్ట్లో, ఈస్ట్లో అందరు కూడా చూస్తూ ఉన్నారు. అందరు కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎన్ఓసీలు ఎంతమందికి పోయినాయో, ఎంతమందికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఏ ల్యాండ్స్కి ఇచ్చిండ్రో, ఏ ల్యాండ్స్ మీద కనుసైగల మేరకు మీరు పనిచేస్తూ ఉన్నారో, అండ్ ఏవేవైతే మీరు ఎక్కడెక్కడ ఏం లేకుండా సెటిల్మెంట్లు చేసుకుంటా ఉన్నారో, మీ పేర్లు బయటికి వస్తే తస్మాత్ జాగ్రత్త అరెస్ట్ చేసి పడేస్తామని చెప్పి ఏ రకంగానైతే కను సైగల మేరకే వాళ్ళని భయపెట్టిస్తూ ఉన్నారో, ఇవన్నీ కూడా మాట్లాడచ్చు, మాట్లాడాలని ఉంది రేవంత్ రెడ్డి గారు. మీకు తెలుసు అనుకుంటా, మీకు నేను తెలియకపోయినా మీ సోషల్ మీడియా టీంకి బాగా తెలుసు, నేను ఇక్కడ ఏది ఉన్నా ఇక్కడ అది అనేస్తా, అది ఎవరు ఏంది ఎక్కడా అనేది నేను చూడా. ఎవరైనా ఏ లీడర్ అయినా మా దృష్టికి వచ్చినప్పుడు సో తప్పకుండా మేము దాని గురించి మాట్లాడతాం, తద్వారా మిమ్మల్ని కూడా వేలెత్తి చూపించేటోళ్ళు ఉన్నారు. ఈ సెటిల్మెంట్ల విషయాలు బయటికి పొక్కుతూ ఉన్నాయి, అందరు నోట్లల్లా నాంతా ఉన్నాయి అని చెప్పి మీరు గమనించాల. సో దీని తర్వాత 4-5 ఏళ్ళ తర్వాత మరి మీరు గెలుస్తారా గెలవరు? ఇప్పటికే 6 మంత్స్ గత ప్రభుత్వానికి 10 ఏళ్ళు పట్టింది పేరు ఖరాబ్ గానికి, కానీ దేశంలో ఎక్కడా లేదండి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భ్రష్ పట్టిపోయిందని మాట్లాడుకుంటా ఉన్నారు పబ్లిక్. 6 నెలల్లోనే మొత్తం కూడా పేరు మొత్తం కూడా భ్రష్ పట్టింది. పొట్టుకు పొట్టు పెడుతున్నారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మీ ఎమ్మెల్యేలను, బాడీగార్డులను, సెక్యూరిటీ గార్డులు లేకుండా తిరగమని చెప్పండి, ఎందుకైనా మంచిది. నేను ఏది మాట్లాడినా మీకు అసలైన ఇంటెలిజెన్స్ నేనే, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మీకు అసలైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేది నేనే, మీ ఇంటెలిజెన్స్ నేనే, పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవడెక్కడ ఏం తిడుతున్నాడు అన్నీ కూడా మా దృష్టికి వస్తాయి. మీ పేరు చెప్పుకొని ఎవడెవడు దందాలు చేస్తుండు, ఎవడెవడు సెటిల్మెంట్లు చేస్తుండు, సో కాల్ రెడ్డి అనే ట్యాగ్ పెట్టుకొని, సో ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ కూడా చెప్పమంటే పూసగుచ్చినట్టు చెప్తాం సార్. కానీ ఒక్కటి, మీ తమ్ముళ్ళ, మీ అన్నదమ్ముల పేర్లు మాత్రం బాగా వినబడుతూ ఉన్నాయి, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు, మొత్తం ల్యాండ్ సెటిల్మెంట్లే ఇప్పటివరకు 30,000 కోట్ల 40,000 కోట్ల, అందులో ఎన్ని కోట్లు ఆడికి పంపించారు, ఎన్ని కోట్లు మీరు పెట్టుకున్నారు. ఒకటి రేవంత్ అన్న, నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి తెలుసు బహిరంగ సత్యం, ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కొంత డబ్బు అనేది ఎనికేసుకుంటుంది సార్, ఏ ప్రభుత్వం వచ్చినా ఎనికేసుకుంటుంది, రేపటి నోడు బీజేపీ వచ్చినా ఎనికేసుకుంటుంది, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి కాబట్టి. సో ప్రజలు కూడా చాలామంది మాస్ పబ్లిక్ పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తారు కాబట్టి ఆ పైసలు ఏనీ కన్నా మరి వెనకాల సంపాదన కొద్దిగా కొద్దో గొప్ప ఉండాలి.
కానీ సార్ అది కూడా నీతిమంతమై నీతిమంతమైనది అయి ఉండాలా? నువ్వు తిను, కానీ తినేటప్పుడు అరే నేను ఒక్కనే తింటున్నా, మిగతా వాళ్ళకు కూడా ఓడకనా, ప్రజలకు పెడుతున్నా లేదా? ప్రజలు చూస్తూ ఉన్నారు, నేనేం తిన్నా సరే ప్రజలకు పెట్టే తింటా నేను, పేదోళ్ళ కడుపు కొట్టే పని చేయ నేను, మిడిల్ క్లాస్ జీవితాలు నాశనం చేయ నేను, ఏమి పెట్టినా సరే ఈ 5,000 ముద్ద నోట్లకు పోవాలంటే ప్రజలకు పెట్టిన తర్వాతనే నేను తింటా అని చెప్పి ప్రతిజ్ఞ చేసుకోండి సార్. ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రతి ప్రభుత్వం కూడా తింటుందండి, ప్రతి పార్టీ తింటుంది. బహిరంగ సత్యం, నగ్న సత్యం స్ట్రైట్గా చెప్తా ఉన్నా, ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే తింటది, తిననికే వస్తుంది. కానీ నువ్వు తినే ముందు ప్రజల కడుపు నింపినావు అనుకో, వాడు ఎందుకండి నిన్ను క్వశ్చన్ చేస్తాడు? అసలు నువ్వు ఎలక్షన్ ఖర్చు పెట్టక్కర్లే కదా. నన్ను అడిగితే ఒక నియోజకవర్గంలో స్కూళ్ళను మరమ్మతులు చేయనీకి, స్కూళ్ళని కాపాడనీకి, లేకపోతే మంచిగా తీర్చిదిద్దనీకి ఒక నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు 2 కోట్లు సరిపోతాయండి, సరిపోతాయండి. 1 కోటి 2 కోట్లు సరిపోతాయండి. ఒక నియోజకవర్గంలో ఎన్ని స్కూల్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు 119 నియోజకవర్గాలంటే 119 × ఒక్కొక్క కోటి వేసుకోండి, ఎంత? 119 కోట్లు. లేదా డబల్ వేసుకో, 2 కోట్లు వేసుకో. నాకు తెలిసి రౌండ్ ఫిగర్ 250 కోట్లు. మీరు చేసేటువంటి స్కాముల్లో 10-20% అమౌంట్ కాదండి స్కూళ్ళని డెవలప్ చేయాలంటే. అట్లనే హాస్పిటల్స్ కూడా అదే పరిస్థితి. అండ్ అట్లనే రిక్రూట్మెంట్స్, ఏదైతే రిక్రూట్మెంట్స్ స్కూల్లో టీచర్స్ ఎక్కడైతే లేరో, 500 మంది మ్యాథ్స్ టీచర్లు ఖాళీగా ఉన్నారో, సైన్స్ టీచర్లు, సోషల్ టీచర్లు అందరు ఖాళీగానే ఉన్నారు, మరి వాళ్ళు ఎట్లా చదువుకుంటారు? పాయింట్ నెంబర్ 1, అసలైన అభివృద్ధి ఏది? దాని మీద దృష్టి పెట్టండి దయచేసి. మీరు తినండి, మేము వద్దంటలే, మీరు తినండి సార్, మీరు కడుపు నిండా తినండి. మామూలుగా కాదు, ఎందుకంటే మీరు తింటేనే మీరు బాగుంటారు, మీరు బాగుంటేనే ప్రజలు బాగుంటారు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తినండి, ఎందుకంటే సిస్టమ్ మారదు. మన భారతదేశం రాజకీయ వ్యవస్థ ఇంతే, మన భారతదేశం రాజ్యాంగం ఇంతే, మన బతుకులు ఇంతే, మన కర్మ ఇంతే. ఈ సిస్టమ్ మారదు. ఈ సిస్టమ్ మారినప్పుడు ఏం చేయాలి? మనమే మారాలి. మనం మారి ఏం చేయాలి? రాజకీయ నాయకులకి డైరెక్ట్ చెప్పాలి, అన్నా నువ్వు తినన్నా, నువ్వు తిను, నువ్వు నేనేం వద్దనా అన్న. మా తెలంగాణలో ఎవరింటికి వచ్చినా మేము ఇంత కూసంత సద్దనం ఉన్నా పెట్టి పంపిస్తామన్నా. మాకు ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. ఓకే, ఇక ఆయిల్ రేటు పెరిగింది అనుకో, మిరపకాయ బజ్జీలు పకోడీలు వేయలేం కానీ, బట్ అట్లీస్ట్ ఒక ఏదో గీత చాయ్ బిస్కెట్ అన్న పెట్టి పంపిస్తామన్నా. మరి మా తెలంగాణను నువ్వు ఏలుతున్నావు, మరి మా ప్రతి ఇంట్లో రక్త కూడు, రక్త కూడు, మా చెమట కూడు అంతా కూడా నువ్వు తినాలి, నువ్వు తినన్నా, మేము వద్దాం.